హలో అండి అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో ఏంటంటే మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం టార్గెట్ థౌజండ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ముందు టార్గెట్ అయితే పెట్టుకున్నాం సో ఇక్కడ ఈ వీడియోలో మరి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రతి టెట్ పేపర్లో కానీ డిఎస్సిలో కానీ టెట్కామ్ టిఆర్టీలో కానీ మనకైతే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాం సో అక్కడి నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకొని మనం ఈ థౌజండ్ క్వశ్చన్స్ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేద్దాం తర్వాత మన సీట్ రేట్ గురించి కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే తీసుకుందాం సో ఈ వీడియోలో ఏంటంటే మనం సఫిక్సెస్ గురించి నేర్చుకుందాం అదేవిధంగా సఫిక్సిక్స్ ఎలా ఫామ్ అవుతాయి అదేవిధంగా యాడ్జెట్ టూ ఓతో సఫిక్స్ ఎలా ఫామ్ అవుద్ది నౌన్తో ఎలా ఫామ్ అవుద్ది ఓబ్తో ఎలా ఫామ్ అవుద్ది అదేవిధంగా యాడ్ ఓబ్ ఎలాంటి ఎలా ఫామ్ అవుద్ది అనే విషయాలు కూడా నేర్చుకుందాం ఇదైతే మనకు పార్ట్ టూ అండి ఆల్రెడీ ఫోర్ క్వశ్చన్స్ అయితే నేను పార్ట్ వన్ రిలీజ్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చూడండి సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బీ యూజ్డ్ టు ఫామ్ ఏ నౌన్ ఫ్రమ్ ఏ అన్ యాడ్జిట్టు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ సఫిక్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది వీడియోలో సఫిక్స్ అంటే ఏంటంటే మనకి ప్రిఫిక్స్ సఫిక్స్ ఉండడం జరిగింది ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఏదైనా వర్డ్ ముందు మనకి ప్రిఫిక్స్ అనేటువంటిది ఒక వర్డ్ చేరితే దాన్ని ప్రిఫిక్స్ అంటాం వర్డ్కి తర్వాత ఇంకో వర్డ్ చేరితే చేరినట్లయితే దాన్ని సఫిక్స్ అంటాం సో ఇది ఏంటంటే రూట్ వర్డ్కి అయితే మనకి చేరడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక వర్డ్ ఉంటే దానికంటే దా దాని రూట్ వర్డ్ అంటారు ఆ రూట్ వర్డ్కి మనకి ఈ సఫిక్స్ అనేటువంటిది చేరడం జరుగుతుంది యాడ్ అవుతుంది సో ఇవన్నీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఆ సఫిక్స్ అండి ఈ సఫిక్సెస్ రూట్ వర్డ్ సో ఇక్కడ మనకి ఏం చెప్పడం జరిగిందంటే ద సఫిక్స్ అంటే ఇది సఫిక్స్ ఈ ఇచ్చిన సఫిక్సెస్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ ఎ నౌన్ ఫ్రమ్ అన్ యాడ్జెట్ అంటే యాడ్జెట్ టు నుంచి యాడ్జెట్ నుంచి ఏ సఫిక్స్ కలిపితే అంటే ఇక్కడ సఫిక్స్ ఇచ్చినటువంటి సఫిక్స్ ఒక యాడ్జెటివ్కి సఫిక్స్ కలిపితే మనకి నౌన్ అనేటువంటి ఫామ్ అవుతుంది అని అనడం జరిగింది అదేందండి ఏ యాడ్జెక్టివ్కి అంటే ఐ మీన్ యాడ్జెక్టివ్స్కి ఇందులో ఇచ్చినటువంటి సఫిక్సెస్ ఇక్కడ ఇచ్చినటువంటి సఫిక్సెస్ ఏది కలిపితే మనకి నౌన్ ఫామ్ అవుతుంది అని అనడం జరిగింది అంటే ఏ యాడ్జెక్టివ్ అయినా దానికి నెస్ కానీ ఫుల్ కానీ ఓయూఎస్ కానీ ఎబుల్ కానీ వీటిలో ఏది ఫామ్ అవుతే మనకి నౌన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది ఓకే అని అనడం జరిగింది సో ఇక్కడ నేనైతే కొన్ని లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నౌన్ సంబంధించి అదేవిధంగా మనకి యాడ్ యాడ్వర్బ్ నెక్స్ట్ యాడ్జెట్ ఇవన్నీ మీకు లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ లిస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే డిఎస్సితో పాటు కానిస్టేబుల్ అండ్ బ్యాంక్స్ ఎస్ఎస్సి ఈ వీటన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే నేను అన్నీ ఈ ఎగ్జామ్స్ అన్ని రాశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ లిస్ట్ అయితే మీరు నోట్ చేసుకోండి కంపల్సరీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కానిస్టేబుల్స్లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో నేను రాసిన ప్రతిసారి ఈ క్వశ్చన్ అయితే చూశాను అదేవిధంగా ఒక మార్క్ గెయిన్ చేయగలి కూడా ఈ టాపిక్ నుంచి సో ఎందుకంటే నేను కానిస్టేబుల్కి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడల్లా ఈ కాన్సెప్ట్ అయితే చూసే వెళ్ళేవాడిని ఎందుకంటే ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో నౌన్ ఫామ్ అవ్వాలంటే యాడ్జెట్టుకి వీటిలో ఏదో ఒకటి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే యాడ్జెట్ టుకి సో చూడండి ఎమ్ఇ అంటే మెంట్ మెంట్ కానీ ఓకే నెక్స్ట్ టిఐఓఎన్ అంటే ఇవన్నీ సఫిక్స్ అండి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏంటంటే సఫిక్సెస్ టిఐఓఎన్ కానీ ఐఓఎన్ కానీ అంటే మీకు ఒక వర్డ్ అనమాట అరేంజ్మెంట్ అంటే ఇలాగ లాస్ట్లో వస్తుంది అరేంజ్ ప్లస్ మెంట్ అరేంజ్మెంటు మేనేజ్ ప్లస్ మెంట్ మేనేజ్మెంట్ అగ్రి ప్లస్ మెంట్ అగ్రిమెంట్ అంటే మనకి లాస్ట్లో వచ్చేది సఫిక్స్ అనమాట నౌన్ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఎంఈఎన్టీ ఎంఈఎన్టీ మనకి కనిపించింది అనుకోండి ఓకే ఆ వర్డ్లో అది మనం చెప్పొచ్చు అనమాట అదేంటి నౌనా అంటే పార్ట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పొచ్చు నౌనా యాడ్జెట్బా యాడ్ వర్బా అని చెప్పొచ్చు సో టిఐఓన్ కూడా మనకి లాస్ట్లో కనిపించిందంటే అది నౌన్ అనమాట సో ఎస్టీ ఎస్టీ కనిపించిన అంటే రియలిస్టిక్ సారీ రియలిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ మెటీరియలిస్ట్ ఇలాగా నెక్స్ట్ నెస్ నెస్ కనిపించినా సరే అది నౌనండి సో ఇక్కడ అదే మనకి నెక్స్ నెస్ అడడం జరిగింది నెస్ ఎనీ ఎస్ఎస్ నెస్ సో అదైతే గుర్తుపెట్టుకోండి నెస్ అంటే ఫెయిర్నెస్ మీనింగ్ఫుల్నెస్ ఓకే రెస్ట్లెస్నెస్ ఈ విధంగా మనకి యాడ్జిట్ అంటే ఇక్కడ ఫెయిర్నెస్ అంటే ఫెయిర్ అనేటువంటి యాడ్జిట్ అయితే ప్లస్ ఎన్ఈస్ నెస్ అనేటువంటిది మనకి నౌన్ సో మనకి ఏదైనా వర్డు యాడ్జిట్ అంటే ఫెయిర్ అనేటువంటి యాడ్జిట్ అనుకుంటే దానికి ఎన్ఈస్ కలిపితే అదే నౌన్ అయితే ఫామ్ అవుతుంది ఈ విధంగా నెస్ అయితే మనకైతే నౌన్ ఫామ్ చేసేటటువంటి వర్డ్ అనమాట సఫిక్స్ నెక్స్ట్ టీవై కూడా టీవై కూడా నోన్ ఫామ్ చేస్తుంది అది బ్యూటీ తర్వాత సాగసిటీ క్యాపబిలిటీ ఆ విధంగా నెక్స్ట్ సివై కూడా సివై కూడా సఫిక్సే అది డెమోక్రసీ సివై లాస్ట్లో సివై వస్తుంది ఆ విధంగా అనమాట నెక్స్ట్ టీయుడి అంటే యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆ విధంగా ఇది కూడా సఫిక్సే నెక్స్ట్ సిస్ అంటే ఏంటంటే బేసిస్ ఆ విధంగా నెక్స్ట్ ఇజమ్ ఇజం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోషలిజం అలాంటివి అనమాట నెక్స్ట్ ఏఆర్వై ఏఆర్వే అనేటువంటిది కూడా డిక్షనరీ మెమరీ ఈ విధంగా ఇది కూడా యాజిటు ప్లస్ నౌన్ నౌన్ ఫామ్ చేసేవే నెక్స్ట్ ఈఈఆర్ ఈఆర్ ఓఆర్ అంటే మెంటరు టీచరు ఆ విధంగా అనమాట నెక్స్ట్ ఏజ్ అంటే కవరేజ్ పాసేజు ఈ విధంగా మనకి సఫిక్సెస్ ఏం కనిపించినా ఇవి నౌన్ అయితే ఫామ్ చేస్తాయి లిస్ట్ అయితే నోట్ చేసుకుని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి సో ఇవి నౌన్ సంబంధించినటువంటి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లిస్టు ఇదేంటంటే మనకి యాడ్జెట్టు సంబంధించిన మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదైనా వర్డ్ ఇచ్చి లాస్ట్ చివరిలో మనకి ఈ వర్డ్స్ సంబంధించి కనిపించినాయి అనుకోండి అది యాడ్జెట్టు అని మనం ఈజీగా చెప్పొచ్చు సో ఈ లిస్ట్ అయితే నోట్ చేసుకోండి యాడ్జెట్ అంటే మనకి ఏబిల్ కనిపించింది అనుకోండి ఓడ్కి చివరినా అది ఏంటంటే యాడ్జెట్టు అని చెప్పొచ్చు నెక్స్ట్ ఓయూఎస్ కనిపిస్తే యాడ్జిట్టు అని చెప్పొచ్చు నెక్స్ట్ ఐసి లెస్ ఐవిఈ ఓఎస్సి ఈ విధంగా ఏ వర్డ్స్ కనిపించినా సరే మనం యాడ్జిటు అయితే అని చెప్పొచ్చు అంటే ఏదైనా మనకి ఇస్తారంటే ఏదైనా వర్డ్ ఇచ్చి ఇది నౌనా లేదా యాడ్జెట్వా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనిపెట్టమంటారు అది ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి డిఎస్సిలో ఉన్నాయి ఇది ఈ లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చివరిన వర్డ్ చివర అంటే రూట్ రూట్ వర్డ్కి చివరన అంటే సఫిక్స్ ఇవన్నీ ఇందులో ఏబుల్ కానీ ఓఎస్ కానీ లెస్ కానీ ఐసీ కానీ ఐవి కానీ ఓఎస్సి కానీ ఇందులో ఏమున్నా సరే మనకి యాడ్ అనేటువంటిది వర్డ్ అని చెప్పొచ్చు అనమాట అంటే ఏ ఎబుల్ లెస్ ఆ విధంగా అనమాట నెక్స్ట్ ఏంటంటే ఓబో రూట్ రోడ్కి ఓబో ఐఎస్సి కానీ ఐజెడ్ఈ కానీ ఎఫ్ఐ కానీ ఏటీఈ కానీ కనిపించాయనుకోండి అది ఓబో అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ యాడ్వర్బ్ యాడ్వర్బ్ ప్లస్ యాడ్వెర్బ్ అయితే ఫామ్ అవ్వాలంటే జెడ్ టూ ప్లస్ ఎల్వై యాడ్ అయితే యాడ్వెర్బ్ అయితే మనకి ఫామ్ అవుతుంది అది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సైలెంట్ అనేటువంటిది జెడ్ అయితే ఎల్వై ఫామ్ చేస్తే ఎల్వై అనేది సఫిక్స్ యాడ్ చేస్తే యాడ్ యాడ్వెర్బ్ అవుద్ది చూడండి ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి సైలెంట్ అనేటువంటిది యాడ్జెట్ అయితే ఎల్వై అనేటువంటిది కలపడం వల్ల అది యాడ్ యాడ్వెర్బ్ అయింది హానెస్ట్ అనేటువంటిది యాడ్ యాడ్జెట్ అయితే ఎల్వై కలపడం వల్ల సఫిక్స్ యాడ్ చేయడం వల్ల మనకి యాడ్ యాడ్వెర్బ్ అయితే అయింది అంటే యాడ్ యాడ్వెర్బ్ ఫామ్ అవ్వాలంటే యాడ్జెట్ టూ ప్లస్ ఎల్వై అయితే యాడ్ యాడ్వెర్బ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అంటే మీకు ఇది కూడా ఇస్తారు సఫిక్స్లో ఎల్వై ఎల్ఎల్వై ఇందులో ఏది ఫామ్ అయితే మనకి యాడ్ ఫామ్ అవుతుంది సారీ యాడ్ అయితే ఫామ్ అవుతుంది అని అనడం జరుగుతుంది అలాంటివి చాలా క్వశ్చన్స్ మీకు అడడం జరిగింది సో ఇవండి ఈ విధంగా అయితే మనం ఈ క్వశ్చన్ అయితే అనాలసిస్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన టార్గెట్ కంప్లీట్ చేయడానికి మీరైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకెన్ అయితే యాక్టివేట్ చేయండి సో దట్స్ ఆల్ టు డిఫరెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ యాడ్ చేద్దాను అదేవిధంగా కాన్సెప్ట్ చిన్నదైతే క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉంటాయండి కాన్సెప్ట్ పెద్దది ఇది అందువల్ల మీకు పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడానికి మళ్ళీ ఇంకా ఇంకేం చూడవసరం లేదండి ఏ అయినా ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిపోయినట్టే సో అదండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం